అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను జ్యోతిష్యం మీద పరిశోధన చేసి సుమారు 16 పుస్తకాలు, 350 పైగా వ్యాసాలు రచించాను, ఇంకా రచిస్తున్నాను. అలాగే యూట్యూబ్లో 300 పైగా వీడియోలు మీ ముందు పెట్టాను. దానికి మీ విశేష ఆదరణ లభిస్తుంది, అందుకు నా కృతజ్ఞతలు. ఇక విషయంలోకి వస్తే కుంభరాశి వారికి జూలైలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ మాసం పట్టిన పట్టు చాలా, మీరు పట్టి నెగ్గించుకుంటారు. కొన్ని పనులలో ముఖ్యంగా పోటీలలో విజయం సాధిస్తుంది. మీ కృషికి విశేషమైన గుర్తింపు లభించేందుకు సమయం దగ్గరగా ఉందని గ్రహించండి. మిమ్మల్ని చూసి ఈర్ష చెందేవాళ్ళు, అంటే ఏడ్చేవాళ్ళు మీ చుట్టూ అధికంగా చేరుతారు. మీ యొక్క గుర్తింపుకి, మీ కృషికి మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఓర్వలేక చాలామంది మీ మీద రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటారు. అవన్నీ మీరేం పట్టించుకోకండి. మీ పని మీరు ధైర్యంగా ముందుకు చేసుకోండి. అన్ని పనులలో అనుకూలత ఎక్కువ కనిపిస్తుంది. దాదాపుగా మీరు వృత్తిలో, మీ యొక్క ఉద్యోగంలో బదిలీలు అయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ప్రమోషన్స్ రావడం వల్ల మీకు ఉత్సాహం లభిస్తుంది. ఇంక్రిమెంట్స్ కూడా, ఆర్థికంగా కూడా మీకు మిసులుబాటు ఇంక్రిమెంట్స్ ఉద్యోగంలో కనిపిస్తున్నాయి. నిరుద్యోగంలో కూడా ఈ మాసం ప్రథమార్థంలోనే మంచి ఇంటర్వ్యూలోకి పిలుపు రావడం, వాటిలలో నెగ్గుకు రావడం అనేది కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ మాసం వీరికి ధనపరంగా కూడా అనుకూలత పర్వాలేదు, బాగానే ఉంటుంది. శని కూడా వీరికి లాభంలో అనుకూలంగా ఉండడం వల్ల శని మూలకంగా కూడా వీరికి ఎటువంటి ఇబ్బందులు రావు. శని కూడా వీరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంటాడు. వీరికి ఎక్కువగా గురుడు కొద్దిగా అన్ఫేవర్గా ఉండడం వల్ల, వక్రించి ఉండడం వల్ల వీరికి రావాల్సిన ధనం సకాలంలో అందకపోవడం కొద్దిగా సంభవించేందుకు అవకాశం ఉంది. ఉన్నత విద్య సంబంధంలో కూడా కొద్దిగా ఆటంకాలు ఏర్పడడం, అలాగే వీరికి దగ్గర దేశాలలో, దగ్గర ప్రాంత అంటే ఇంటర్నల్ ఇండియాలోనే కొద్దిగా ప్రాంతాలు సందర్శించాల్సిన రావడం జరుగుతుంది. అలాగే వీరి గతంలో మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు లభించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే గృహ నిర్మాణాలు, భూమి లేదా గృహ నిర్మాణాలు కొనుగోళ్ళకు సంబంధించిన వ్యాపారంలో ఉన్నారో వారికి కూడా ఈ మాసం అనుకూలత ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, కట్టుకోవాలనుకున్న వారికి కూడా ఈ మాసం అనుకూలత 60-70% కనిపిస్తుంది. అలాగే ఎవరైతే విదేశీయానికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా వారి కోరిక నెరవేరి విజయవంతంగా విదేశీ యాత్ర చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇక వివాహాది ప్రయత్నాలు చేసేవారికి కూడా సఫలత కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా ప్రథమార్థంలో లాభాలు కనిపిస్తున్నాయి, అంటే 10వ తారీఖు వరకు బాగానే ఉంటుంది. తర్వాత కాస్త వ్యాపారం డల్ అయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ కళారంగాల వారికి ప్రథమార్థంలోనే విశేష గుర్తింపు ఉంటుంది, తర్వాత అంతగా గుర్తింపు లభించకపోవచ్చు. సో ఇది కుంభరాశి వారి ఫలితాలు. ఇక మీ వ్యక్తిగత జాతకానికి నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నా ఫీజు కేవలం 500 రూపాయలే. నమస్తే.